దివ్వెల పండుగ దీపావళి పర్యావరణ హితంగా నిర్వహించుకుందామని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. విశాఖ మహానగరంలో గడిచిన 5 రోజులుగా 10,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్, శివాజీపాలెం ప్రాథమిక పాఠశాల, మిథిలాపురిలోని సన్ఫ్లవర్ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో గ్రీన్ దివాళీపై విద్యార్థులతో కలిసి ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను మనం అనుసరించాలి అన్నారు. ఏటా ఈ బాణాసంచ వల్ల అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నారు. పశుపక్ష్యాదులకు జరుగుతున్న నష్టం వర్ణనాతీతమన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. విశాఖ జిల్లా అధికారులు సైతం సహకరించాలన్నారు. దివ్వెల పండుగ దీపావళి దేశీయ ఆవు పేడతో చేసిన ప్రమిదలతో దీపం వెలిగించడం ద్వారా, మట్టి ప్రమిదలను వినియోగించడం ద్వారా సేఫ్ దివాళీ, గ్రీన్ దివాళీ అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వృద్ధులు, పిల్లలు, గర్భవతులు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులు బాణాసంచ కాల్చడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలలో ఏఎస్ రాజా ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సాంబ శివరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఊర్మిళ, పీడీ నాగలత పాల్గొన్నారు. శివాజీపాలెం జీవీఎంసీ పాఠశాలలో హెచ్ఎం కుమారి, ఉమాగాంధీ తదితరులు పాల్గొన్నారు. సన్ఫ్లవర్ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తిరునగరి సాయి ప్రకాష్ పాల్గొని వస్తాయి, ఇంకా ఎక్కువ పొల్యూషన్ కూడా వస్తాయి, దీనివల్ల ఎంతోమంది ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ క్రాకర్స్ కూడా అంత మంచివి కాదు. మొదట దీపావళి దీపాలతో స్టార్ట్ అయింది, ఇప్పుడు క్రాకర్స్తో వచ్చింది. ఈ క్రాకర్స్ ఇప్పుడు చాలా పెద్ద పొల్యూషన్ తెస్తున్నాయి కాబట్టి ఈ క్రాకర్స్ వద్దనేసి కోరుకుంటున్నాను. దీపావళి మనం జరుపుకోవాల్సింది దీపాల వల్ల, కానీ క్రాకర్స్ వల్ల వచ్చే పొల్యూషన్ జంతువుల్ని, పక్షుల్ని చంపేస్తున్నాయి. ఇంకా అవి చిన్నపిల్లలు కూడా చాలా వచ్చే సౌండ్ పొల్యూషన్ వల్ల వాళ్ళ చెవులు డ్యామేజ్ అవుతాయి. అందుకు మనం దీపావళిని దీపాలతో చేద్దాం, కానీ మనం సేఫ్గా చేసుకోవాలి. క్రాకర్స్ వల్ల వచ్చే పొల్యూషన్ మన చెట్లకు మంచిది కాదు. అవి నాయిస్ పొల్యూషన్, ఇంకా సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువ చేస్తాయి. దానివల్ల వచ్చే సౌండ్ వల్ల జంతువులకి వచ్చే చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా ఎక్కువ వినిపిస్తాయి. దానివల్ల పెద్ద పెద్ద శబ్దాలు వాళ్ళ చెవులకు డ్యామేజ్ చేస్తాయి. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ టు ఆల్. దివాళీని మనం ఎంజాయ్ చేస్తూ గడపాలి, కానీ అన్నీ కూడా ఆనందంగా ఉండేలా చేసుకోవాలి. ఎక్కువ క్రాకర్స్ కాల్చడం వల్ల ఎన్నో పక్షులు, జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే కాకుండా ఎంతోమంది చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి కూడా అది చాలా ప్రమాదంగా ఉంటుంది కాబట్టి సేఫ్గా దివాళీని జరుపుకోవాలి, సైలెంట్గా దివాళీని జరుపుకోవాలి. థ్యాంక్ యూ. జరుపుకోలేకపోయినా ప్రతి ఒక్కళ్ళు దీపావళి అనగానే ఆనందంతో జరుపుకుంటారు, కానీ మనము ఆ పండుగను నిషేధించటమో అని కాదు, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ దీపావళిని ఆనందంగా జరుపుకోవాలి అని ఉద్దేశం. అంటే మనము బాణసంచ తపాసులు కాల్చినప్పుడు శబ్ద కాలుష్యము రాకుండా ఉండేటువంటివి కాల్చి మనము ఆనందాన్ని పొందాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, కొన్ని టపాకాయలు చాలా పెద్ద సౌండ్తో, శబ్దంతో వస్తాయి, కొన్ని చాలా ఆనందాన్ని ఇస్తాయి, చాలా పువ్వులు వస్తాయి ఈ టపాకాయలు కొంటే అని పిల్లలు బాగా కొంటూ ఉంటారు. అలాంటి వాటి వలన హాని లేకపోతే అవి మనము కాల్చవచ్చు. ముఖ్యంగా మతాబులు వల్ల చాలా పొగ వస్తుంది. మనం అవి కాల్చేటప్పుడు కూడా మనకి మనం ఊపిరిలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాటిని మనము తగ్గించుకుంటే మంచిది. అవి తగ్గించుకుంటూ మనము దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని, అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ దీపావళిని జరుపుకోండి అని, అంటే హానికరమైనటువంటి టపాసులుని నిషేధిద్దాము అని. అంతేగాని అసలు దీపావళి జరుపుకోవద్దు అనేమి చెప్పరెవరును. శబ్ద కాలుష్యము, పర్యావరణాన్ని పరిరక్షించే విధముగా మనం దీపావళిని జరుపుకుంటే ఆనందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్
డాక్టర్ రత్నమ్మ గారు ఈ ప్రోగ్రామ్ ని మనము మన కాలేజీలో నిర్వహించి మీ అందరికి తెలియజేయటం మీ ఇంటి దగ్గర మీ పెద్దవాళ్ళు ఏమైనా కొంటున్నప్పుడు మీరు చెప్పండి ఇది చాలా పొగస్తది దీని వల్ల మనకు జబ్బులు వస్తాయి దీని వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది ఇలాంటి వద్దు ఏ హాని లేకుండా ఉండే వాటిని మనము కొని కాల్చటమో చేయాలి అలాగే ప్రమిదలు ప్రమిదల విషయంలో చెప్పారు పేడతో చేసిన ప్రమిదలను మన మట్టితో చేసేవి రకరకాల రంగులేసి చేస్తూ ఉంటారు ప్రమిదలు ఆ చాలా కలర్ఫుల్ గా ఉంది అని చెప్పి మనం అవి కొనుక్కుంటాము వాటిలో మనం నూనె వేసి దీపం వెలిగిస్తే వాటి వల్ల వచ్చేటువంటి పొగతో కూడా మనకి హాని కలగవచ్చు అందుకే ఆవు పేడతో దేశీయ ఆవు పేడతో చేసినటువంటి ప్రమిదలను మనము ఉపయోగించాలి లేదా పేడతో చేసిన ప్రమిదలను ఆవు పేడతో చేశామో అని చెప్పి మనకు అమ్మితే అవి మనం కొనుక్కోవచ్చు అలాంటి వాటిని కొని ఉపయోగించమని మనకి అంటే మీ ద్వారా మిగిలిన సమాజానికి తెలియచేయటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.